వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో అధికారులను వైసీపీ నాయకులను స్థానిక దళితులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని అక్కలరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చిత్తా రవిప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ ఆయుబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్ తో పాటు తదితర శాఖ అధికారులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా పట్టాల పంపిణీ చేసే సమయంలో అక్కలరెడ్డిపల్లి గ్రామ దళితులు పట్టాలను పంపిణీ చేయవద్దంటూ అడ్డుకుని గొడవ చేశారు. ఈ సందర్భంగా స్థానిక దళితులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల క్రితం ఎస్సీ కార్పొరేషన్ సంస్థ ఒక రైతు దగ్గర రిజిస్టర్ భూమిని కొనుగోలు చేసి 73 మందికి 3 సెంట్ల ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేశారని, వాటిని రద్దు చేసి అగ్రకులాల వారికి ఎలా పట్టాలు ఇస్తారంటూ వైసీపీ నాయకులను అధికారులను నిలదీశారు. కేవలం తమ గ్రామానికి చెందిన దళితులకు మాత్రమే పట్టాలు ఇవ్వాలని, మరో గ్రామాలకు చెందిన వారికి ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు స్థలం ఇవ్వకపోతే ఆ స్థలంలోకి ఎవరిని అడుగు పెట్టనివ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమస్య జటిలం కావడంతో సభలో నాయకులు, అధికారులు, పోలీసుల మధ్య గందరగోళంగా మారింది. దీంతో వైసీపీ నాయకులు కొంతమందికి మాత్రమే నామమాత్రంగా ఇంటి పట్టాలను పంపిణీ చేసి చివరకు శంకుస్థాపన కూడా చేయకుండా వెళ్లిపోయారు. అన్ని చేస్తాం, తల ఒక మనం మాట్లాడితే మీకు చెప్పి మాకు అర్థం కాదు, నేను చెప్పి మీకు అర్థం కాదు. నాగార్జున అన్ని వివరిస్తాడు ఆ విషయాలు ఎట్టట్లా చేయాలా అమ్మా. మీకు మేలు చేయడానికి వచ్చిందమ్మా ప్రభుత్వం ఇది. ఎందుకు మీరు లేచే సమస్య తీరదు గుర్తు పెట్టుకోండి. మీ సమస్యలు తీరాలంటే చాలా కూలంకషంగా వినండి, కూలంకషంగా మాట్లాడుకోవాలా, మీ సమస్యలను తెలియజేయాలా, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, మీకు న్యాయం జరిగేదాన్ని చూస్తాం. ఎందుకు మీరు ఏమొస్తుంది, ఏం రాదు, ఏం రాదు మా అమ్మా. ఒకటి మీకు న్యాయం జరగాల అంతే కదా, న్యాయం జరగడానికి ప్రయత్నం ఖచ్చితంగా. సలహాలు ఇప్పుడు ఏరే వాళ్ళకు రైతులకు ఇవ్వాలని వాళ్ళు కొట్టుబట్టిన మాది మాకే కావాలి సార్. మాకు మా పేదలకు మా మాది వాళ్ళకు మా స్థలం మాకే కావాలి, ఎవరికి అంతే చెప్పు. పట్టాలు ఇచ్చినారు, బునాదులు దోకుండా మళ్ళా చెట్టు సేవ లేకుండా అంత తయారు చేసుకున్నాము. అంత తయారు చేసుకున్నాక మాకు కావాలని రైతులు తెచ్చి బునాదులు ఇల్లు చేస్తున్నారు. మేము అటు కుదరదు సార్, మాకే కావాలి. మాకు పట్టాలు సలహాలు ఇచ్చిండ్రు, పట్టాలు ముందు మాకు ఇవ్వకుండా మేము కొత్తగా పెట్టుకునేందుకు పటాలు ఇచ్చిండ్రు. మా 3 సెంట్లు పక్కన వేసిండ్రు, మాకు మీకు లేవు అంటున్నారు సార్. మాకు పటాలైన 3 సెంట్లు నమస్కరించి చెప్తున్నాము, దయచేసి మా 3 సెంట్లు మాకు మట్టుకు కావాలా. 32 నెలల కిందటము మాకు ఎస్సీ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు కొనిచ్చిండ్రు స్థలం. అప్పుడు ఇచ్చి ఆ స్థలం ఇచ్చి జగన్న తరపున ఆ స్థలాలు ఏరే వాళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్క కులానికి ఇచ్చే స్థలాలు పంచి మాకు 3 సెంట్లు మా స్థలాలు మీకు లేవని, మాకు మా పటాలు లేవని మాకు కడంగా పడేసిండ్రు. ఇప్పుడు మా స్థలం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం.